ఇంతకు ముందు మన ఇండియా అతను కాల్చి చంపేశారు, అప్పుడు అతనికి మెంటల్ కోవిడ్ అతనికి అని చెప్పారు. తర్వాత వెంకటేష్ ఆయన కూడా 2022లో కూడా ఏదో తప్పు జరిగిందని 2 రోజులలో ఊరి తీసి చంపేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ చెత్తనా కొడుకును మెంటల్ అని చెప్పి చెప్తున్నారు సోషల్ మీడియాకి కోవిడ్ పోలీసులు. ఇలాంటి కాల్చి పడితే పోకుండా మళ్ళీ వానికి మెంటల్ అంటే, మెంటల్ అయితే వాళ్ళ అమ్మను వాళ్ళ నాయన్ను లేదంటే వాళ్ళ తమ్ముడిని లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చంపేయచ్చు కదా, అదే మాదిరి మెంటల్ అని చెప్పి వాళ్ళ బంధువులు ఎవరైనా చంపచ్చు కదా. వీళ్ళు చంపితే తప్పు లేదు, ఏదైనా తెలుగు వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఉరి తీయాలి. ఇలాంటి ఉరి తీయాలా? మెయిన్ మన ఇండియా ఎంఎస్సీ వేస్ట్. ఈ ఇండియా ఎంఎస్సీ ఎంతోమంది టిక్ టాక్లు ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు కదా, చాలామంది చాలామంది పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేస్తారు, తర్వాత పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తారు. వీళ్ళంతా ఏమైనారు? వీళ్ళంతా ఇండియా ఎంఎస్సీ పోతే వాళ్ళకి తెలుసు కదా, పరిచయం అయినా ఉన్నారు కదా ఇండియా ఎంఎస్సీ వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి ఒక పేపర్ రాసి ఇవ్వచ్చు కదా, ఇలా చేయాలన్నా ఇది చేయండి, ఇది ఏదైనా దీన్ని పరిష్కారం చేయండి అని. ఈవెంట్లు మటుకు పెద్ద పెద్దే పెడతారు, అందరూ రాండి అని. ఇట దాంట్లో మటుకు పెట్టరు. మనలాంటి చిన్న వాళ్ళు మనకు అంత పలుకుబడి లేదు, మనం ఏం చేయలేము. తెలిసిన వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్లకు రాండి, మేము ఇది చేస్తాను అది చేస్తాను, సెలబ్రిటీ వస్తాను అక్కడి నుంచి, ఇది వస్తాను అది వస్తాను అని చెప్తారు. ఇలాంటప్పుడే కదా మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ అంటే మనం అంతా ఒకటిగా ఉండొచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు ఎందుకులే, మీకు బాగా అర్థమవుతుంది. అందరు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు మీరంతా? పేరుకేనా మేము పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తున్నామని? ఇలాంటప్పుడు ఇండియా ఎంఎస్సీకి పోయి ఒక పేపర్ రాసి ఇవ్వండి, తెలుసు కదా మీకు అందరికీ. ఇలాంటి రోజులు ఏదో చేయాలా? ఇది మన ఇండియా ఎంఎస్ వాళ్ళు గట్టి పట్టు పడితే కనుక ఇంకొకసారి ఇలాంటివి జరగవు. ఫిలిపిన్ వాళ్ళు చూశారు కదా, ఒక అమ్మాయిని చంపేసింటే 4 నెలలు 5 నెలలు బంద్ చేశారు. అలా ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏదో ఒక పరిష్కారం చేయాలా? ఇంకొకరు ఎవరు చేయరు ఈ మాదిరి, దయచేసి చేయండి. ఇది మన తెలుగు వాళ్ళకు, పెద్ద పెద్ద నాయకులకు, ఇక్కడ ఈ టిక్ టాక్లో పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకుంటున్నారే గొప్పలు, చాలామంది వాళ్ళకు చెప్తున్నా చేయండి అన్నా, మీకు పుణ్యం వస్తుంది. ఆమా ఎంత ఏడుస్తూ ఉంటుంది, సొంత మొగుడు పెళ్ళం ఒకే ఇంట్లో పనిచేశారు, ఒక్కసారిగా వాళ్ళ మొగుని చంపేసింటే ఆమె ఎంత, ఆమె గోడు ఎంత ఉంటుంది, ఎంత ఏడుస్తుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఏడుస్తుంటుంది. దయచేసి పట్టించుకోండి.